బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీడియాలను రాజకీయ పార్టీలు బహిష్కరించడం అనేది ఇటీవల కాలంలో ఒక పరిపాటిగా మారిపోయింది. తాజాగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ను బహిష్కరిస్తూ ఒక లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ. తాజాగా జరిగిన వివాదం ఏదైతే ఉందో డిబేట్ కార్యక్రమంలో పరిరక్షణ సమితి అమరావతి పోరాట పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి భారతీయ జనతా పార్టీ ప్రతినిధి మీద లైవ్లో అంటే అందరూ చూస్తుండగా దాడి చేయడు, ఆ దాడి మీద కేసు పెట్టాలి ఆ వ్యక్తి మీద అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడు. అయితే కేసు పెట్టకున్నా సరే రెండో రోజు మళ్ళీ భారతీయ జనతా పార్టీ తరపున ఆ ప్రతినిధిని చర్చకు ఆహ్వానించడం, వీటన్నిటి మీద చాలా సీరియస్గా రియాక్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ. ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. అధికారిక ప్రకటనలో ఏముందనేది ఒకసారి చూస్తే, పత్రికా ప్రమాణాలు టీవీ ఛానల్ నైతిక విలువలు గాలి కొదిలేసి తెలుగుదేశం పార్టీ కరపత్రిక ప్రసార సాధనంలా పనిచేస్తున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఇక నుంచి బహిష్కరిస్తుంది అని చెప్పి లేఖలో చాలా స్పష్టంగా తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి గారిని చర్చా కార్యక్రమానికి ఆహ్వానించి చర్చ జరుగుతున్న సందర్భంలో టీడీపీ ప్రయోజనాల కోసం దాడికి పాల్పడిన వ్యక్తి మీద కేసు నమోదు చేయించకుండా తిరిగి ఈ రోజు కూడా చర్చకు ఆహ్వానించి తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు కాపాడటం కోసం ప్రయత్నించడం సిగ్గుచేటు అంటూ భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడింది. అదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను కాపాడడమే లక్ష్యంగా మీడియా ముసుగులో పనిచేస్తున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్ను అలాగే ఆంధ్రజ్యోతి పత్రికను నేటి నుంచి భారతీయ జనతా పార్టీ పత్రికా విలేకరుల సమావేశాలకు కూడా ఆహ్వానించరాదు అని, అలాగే ఆ టీవీ ఛానల్ చర్చీ కార్యక్రమాల్లో బీజేపీ ప్రతినిధులు పాల్గొనరాదు అని పార్టీ నిర్ణయించింది. రాష్ట్ర బీజేపీ యొక్క ఈ అధికారిక నిర్ణయాన్ని ఉల్లంఘిస్తూ ఏబిఎన్ ఛానల్ తనకు నచ్చిన వారిని ఆహ్వానించి వారిని పార్టీ వాయిస్గా ప్రచారం చేసి ప్రజల్ని మోసం చేయాలని చూస్తే ఏబిఎన్ ఛానల్పై చట్టపరమైన చర్యలతో పాటు ఇతర అనువైన చర్యలకు బీజేపీ ఉపక్రమిస్తుంది అంటూ ఒక లేఖ రాశారు. ఆంధ్రజ్యోతి యాజమాన్యం బేషరతుగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కు క్షమాపణ చెప్పే వరకు ఈ బహిష్కరణ కొనసాగుతుంది అంటూ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి పాలూరి శ్రీనివాసరావు నుంచి ఒక లేఖ వెళ్ళింది. ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంటే చర్చా కార్యక్రమంలో జరిగిన ఆ దురదృష్ట ఘటన ఏదైతే ఉందో దాని మీద సదరు ఛానల్ యాజమాన్యం ఎటువంటి కేసు పెట్టలేదు అనేదే ఇక్కడ ప్రధానంగా. ఎందుకంటే నిన్న అది జరిగిన వెంటనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ్ వీర్రాజ్ గారు కూడా ఒక ప్రకటన చేశారు. ఇమీడియట్గా సదరు వ్యక్తి మీద దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఛానలే కేసు పెట్టాలి అనేది. కానీ అలా జరగని కారణంగా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. బేషరతుగా క్షమాపణ చెప్పే వరకు కూడా ఇంకా ఛానల్ మీద నిషేధం కొనసాగుతుంది, బహిష్కరణ కొనసాగుతుంది. ఎవరు చర్చలకు పాల్గొనరు, మీడియా సమావేశాలకు కూడా ఆ సదరు ఛానల్ పత్రిక విలేకరులను ఆహ్వానించరు అనేది ఈ లేఖ యొక్క సారాంశం.